ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను శాంతినికేతన్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చాను. వాళ్ళని నవదుర్గలుగా రెడీ చేయాలి, మేకప్ ఐటమ్స్ కావాలి, అందుకే అటు ఇటు. అమ్మ గదిలో ఉంటుంది, వెళ్ళండి. ఎలా ఉన్నారు? ఏంటి గది ఎటువైపు అని? అటు. ఏంటి నాన్న ఇది? నా మాట విను, నువ్వు త్వరగా రెడీ అవ్వాలి, నా పాప కదూ. నేనెప్పుడు చూస్తాను, నాకే దేవుడు వద్దు. తప్పమ్మా, అలా అనకూడదు, దేవుడికి కోపం వస్తుంది. స్వీటీ, నా మాట వినమ్మా, నా బంగారు తల్లి కదూ. విన్ను విన్ను విన్ను, నేనెవరి మాట వినను, ఎవరితోనూ మాట్లాడను. ఏ స్వీటీ, పిల్లల్ని తీసుకొచ్చాను అని చెప్పింది. తర్వాత నా పేరు అడిగింది. ఓ, కృష్ణుడి భార్య రుక్మిణి అని చెప్పింది. రుక్మిణి చాలా బాగుంది అన్నాను. నేను థ్యాంక్స్ చెప్పాను. నా మొహానికున్న పసుపు గురించి అడిగింది. అమ్మవారి గ్రంథం అందుకోసమే అని చెప్పింది. అబ్బో, ఇద్దరు భలే సింకులో ఉన్నారే. అవును, ఈరోజు పూజలో కూర్చునేది నువ్వేనా? మరింకా రెడీ కాలేదేంటి? నాకు ఈ పూజ చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు? దేవుడి మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? దేవుడు ఆయనకు నచ్చింది ఆయన చేస్తున్నాడు, మనకు నచ్చింది చేయడం లేదు. తప్పమ్మా, అలా అనకూడదు, దేవుడు మనకేది మంచో అదే చేస్తాడు. లేదు, నువ్వు కూడా నానమ్మలాగా అబద్ధం చెప్తున్నావు.
దేవుడికి పెద్ద పూజ చేస్తే రాధిక తిరిగొస్తుందని చెప్పి పెద్ద పూజ చేయించింది నానమ్మ. కాని రాధిక రాలేదు. ఆ దేవుడు మా రాధికని పంపించలేదు, అందుకే నేనే పూజ చెయ్యను. అవును, ఈ రాధిక ఎవరు? రాధిక రాధిక థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్. రాధిక ఫ్రెండు. నేనే అమ్మని. నేనే నాన్నని. రాధిక నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, అమ్మ కూడా. రాధిక అంటే నీకంత ఇష్టమా? చాలా చాలా అంటే చాలా ఇష్టం. మా అమ్మ నన్ను ఎలా చూసుకునేదో నాకు తెలీదు. రాధిక నన్ను చాలా బాగా చూసుకునేది, అమ్మలాగా. అలాంటి అమ్మని మా బ్యాడ్ పోలీస్ బయటికి పంపించేశాడు. ఎల్లి చాలా రోజులైంది, ఇంతవరకు రాలేదు. నేను దేవుణ్ణి చాలా సార్లు అడిగాను రాధికని పంపించు పంపించు అని, అయినా పంపించలేదు. అందుకే దేవుడి మీద నాకు కోపం. నిజమే, కోపడాలి, గట్టిగా కోపడాలి కదా. మరి దేవుడు రాధికను ఎందుకు పంపించలేదు? ఏమో, మరి అడగాలి కదా. అవును కదా. మరి ఎలా అడుగుతాం? పూజ చేసి అడుగుతాం. అందుకే ఈ పూజ. నిజంగానా? నిజం. కావాలంటే మీ నానమ్మని అడుగు. అవునా నానమ్మ? అవును స్వీటీ. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.